మీతో ఎవరైనా 2+2=4 ఎందుకు కావాలి, 5 ఎందుకు కాకూడదు అని వాదించారా? కనీసం మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? 1 1 కలిపితే ఎంత అనగానే 2 అని చెప్తాం కదా. అయితే 1+1=2 అనే కూడికను తప్పు అని చెప్పలేం. కానీ ఇదే లెక్క ప్రకారం 2 వేర్వేరు రంగులను కలిపితే కొత్త రంగు వస్తుంది. ఇక్కడ 1+1 2 కాదు, 1 అవుతుంది. దీనికి మీరేమంటారు అనే ప్రశ్నను ఒక ఆర్ట్స్ విద్యార్థి లేవనెత్తారు. గణిత శాస్త్రవేత్త యూజినియా చెంగ్ రాసిన ఈజ్ మ్యాథ్ రియల్ అనే పుస్తకంలో ఇలాంటి ప్రశ్నల గురించి ప్రస్తావించారు. అంటే దీనర్థం 1+1=2 అని కాదు, మనందరికీ తెలిసినవి, నిత్యం మనం చూసేవి కూడా మరో కోణంలో ఆలోచించడానికి మనల్ని ప్రేరేపించొచ్చని అర్థం. ఆయా సందర్భాలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఇలాంటి తార్కికమైన సందేహాలు 2+2 అనే కూడికలో కూడా కనిపిస్తాయి. 2+2=5 అనే భావన అసంబద్ధమైన ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలను చెప్పే ప్రస్తావనలో ఉదాహరణగా వాడారు. గణిత శాస్త్రవేత్తలు కూడా విద్యార్థులను హెచ్చరించే ధోరణిలో 2+2=5 భావన గురించి చెప్పారు. క్రిటికల్ సోషల్ జస్టిస్ సిద్ధాంతాన్ని నమ్మేవారి భావన మాత్రం మరోలా ఉంది. జ్ఞానం ఇతర సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని వాటినే చట్టబద్ధం చేసే అధికారాలున్న వ్యవస్థల నుంచి రూపుదిద్దుకున్నది ఈ సమాజం అనేది వారి భావన. ఈ సిద్ధాంతానికి కట్టుబడేవారు ప్రాథమికంగా పోస్ట్ మార్డన్ భావనలు, భాష, ఆలోచనలు, జ్ఞాన సముపార్జనే ప్రధానమని విశ్వసిస్తున్నారు. వారి ప్రకారం గణితం అనేది విలువ తటస్థ శాస్త్రమో సాధన శాస్త్రమో కాదు, అదే పూర్తి స్థాయిలో సత్యాన్ని చూపేది కాదు. వారి కోణం నుంచి చూస్తే 2+2 అనేది ఖచ్చితంగా 4 అవ్వాలని లేదు, 5 కూడా కావచ్చు. అందుకు వివరణ కూడా ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీలో బయోస్టాటిస్టిక్స్లో డాక్టరేట్ పొందిన కరీం కర్ 2020లో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ 2+2=5 అనే శీర్షికతో ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రకటనలు చేశారు. ప్రతిదాన్ని అంకెల్లో మార్చాలనుకోవడం ఒక ఊహ మాత్రమే అని అన్నారు. అందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. కొంతమంది లెక్కలు చెప్పడం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది చూడండి, ఒక కోడిని పుంజుని కలిపి ఉంచితే కొన్నాళ్లకు నన్ను కోడి పిల్లలు పలకరిస్తాయి. ఇక్కడ 1+1=3 అవుతుంది, కానీ 1+1=2 కాదు. ఒక కోడిని ఒక నక్కని కలిపి ఉంచితే 1+1=2 అవ్వాలి కదా, కానీ 1 మాత్రమే మిగులుతుంది. నక్క కోడిని తినేస్తుంది. దీనికేమంటారు? ప్రతీదీ అంకెల్లో మార్చి చూడడం సాధ్యమా అనేది వారి వాదన. 200 మిల్లీలీటర్ల నీటిని మరో 200 మిల్లీలీటర్ల నీటితో కలిపితే లెక్క ప్రకారం 400 మిల్లీలీటర్లు అవ్వాలి. కానీ ఈ సందర్భంలో రెండింటినీ వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద తీసుకుంటే, అంటే మొదటి పాత్రలోని నీరు 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, రెండో పాత్రలోని నీరు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తీసుకుంటే ఆ ఫలితం ఏమవుతుంది? ఆ రెండు పాత్రల్లోని నీటిని కలిపితే మొత్తంగా 400 మిల్లీలీటర్ల నీరు ఉండదు, పరిమాణంలో వ్యత్యాసం రావచ్చు. మొత్తానికి ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, సేకరించి విశ్లేషించిన సమాచారం నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తోన్న మన ప్రపంచంలో మన ప్రతిపాదన ఖచ్చితమని నిర్ధారించుకున్నప్పుడు నిర్ధారణ కూడా అంతే ఖచ్చితంగా ఉండాలి. ఈ భావన వెనుక వివాదాస్పదమైన చరిత్ర ఉంది. 14వ శతాబ్దంలో ఫ్రెంచ్ తత్వవేత్త రెన్నే డెస్కార్ట్స్ సత్యాన్వేషణలో భాగంగా 2+2=4 అన్న సమాధానాన్ని ప్రశ్నించారు. 2+2=4 పై ఆయన సందేహాన్ని లేవనెత్తి తార్కికంగా అలాంటి సందేహాన్ని వ్యక్తం చేయడమేమీ అసంబద్ధం కాదని అన్నారు. చరిత్రలో తొలి ఎన్సైక్లోపీడియాను రచించిన ఎఫ్రాయిమ్ చాంబర్స్ తొలిసారిగా 2+2 గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. 1728 నాటి రచనలో తొలిసారిగా 2+2=5 అనే భావన గురించి వివరించారు. 2 2 కలిపితే 4 అనడాన్ని తిరస్కరించడం గాని, లేదా 2 2 కలిపితే 5 వస్తుందని ప్రతిపాదించడం గాని అసంబద్ధం అని ఆయన అన్నారు. 1813లో ప్రముఖ ఆంగ్ల కవి జార్జ్ గార్డెన్ బైరన్ తనకు కాబోయే భార్య అని ఇసబెల్లా మిల్బంకీకు రాసిన లేఖలో ఆమెకు గణితం పట్ల ఉన్న అమితమైన ఇష్టాన్ని ఉటంకిస్తూ సమాంతర చతుర్భుజాల యువరాణి అని రాశారు. నీ ప్రేమలోని మహత్యాన్ని దూరం నుంచే తప్ప దగ్గరగా ఆస్వాదించలేని అభాగ్యుడిని అంటూ ఆమె పట్ల తనకు ఉన్న ఆరాధనను వ్యక్తపరిచారు. అంతేకాదు, 2 2 కలిపితే 4 అని నాకు తెలుసు, ఒకవేళ నేను 5 అని నిరూపించగలిగితే దానిని నా అదృష్టంగా భావిస్తాను అని ఆ లేఖలో రాశారు. రష్యన్ రచయిత
ఫ్యోడర్ దోస్కోవెస్కీ మరో అడుగు ముందుకేసి 1864లో తాను రాసిన నోట్స్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్లో దాని గురించి ప్రస్తావించారు. అందులో కథానాయకుడు 2+2=5 అనే అబద్ధాన్ని నమ్మడం, 4 అని నమ్మకపోవడం వల్ల కలిగే పరిణామాల గురించి చర్చిస్తారు. 2+2=4 అవుతుందనేది అద్భుతమే, కొన్ని సందర్భాల్లో అది 5 కావడం బాగుంటుందేమో అని మనకు అనిపించొచ్చు అని కథానాయకుడు అంటారు. అయితే ఫ్రెంచ్ రచయిత మాత్రం దోస్కోవెస్కీ రాసిన తీరుతో విభేదించారు. ఆయన ఈ వాదనను రాజకీయ రూపకంగా వాడారు. నెపోలియన్ 3 చక్రవర్తిగా పదవిని అలంకరించిన సమయంలో రాచరికానికి వ్యతిరేకంగా విప్లవాన్ని ప్రేరేపించిన ఉదార విలువలను త్యజించడాన్ని విమర్శించే సందర్భంలో 2+2=5 భావనను ఆయన వాడారు. 1852లో నెపోలియన్ లే పెటిట్ అనే కరపత్రంలో ఆయన వ్యవస్థ విశ్వనీయత కోల్పోవడాన్ని విమర్శిస్తూ ఇప్పుడు 2+2=5 సరైనదే అని చెప్పేందుకు మద్దతుగా 75 లక్షల ఓట్లను తెచ్చుకుంటే అది నిజమవుతుందా అని ప్రశ్నించారు. 100 ఏళ్ల తరువాత మరోసారి ఈ ప్రస్తావన వచ్చింది. రచయిత జర్నలిస్ట్ జార్జ్ ఆర్వెల్ 2+2=5 భావనను చాలా సందర్భాల్లో వాడారు. అలాంటి భావన ఎంత ప్రమాదకరమో అని వివరించే సందర్భాల్లో దానిని వినియోగించారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బీబీసీలో ఆయన ప్రసంగాలు, రాసిన వ్యాసాల్లో నాజీల ప్రచారం గురించి వర్ణించే సందర్భంలో వాడారు. 1944లో రాసిన లేఖలో నోయెల్ విట్మెట్ అనే వ్యక్తి నిరంకుశత్వం వ్యాపించడం వల్ల కలిగే పరిణామాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే సందర్భంలో తొలుత యుద్ధాన్ని మొదలుపెట్టింది యూదులే అని హిట్లర్ చెప్పగలరు. ఒకవేళ ఆయన జీవించి ఉంటే గనక అదే చరిత్ర అని మార్చగలరు. మీరు 2+2=5 అని చెప్పలేరు, అలా చెప్పలేం కూడా. ఎందుకంటే 2+2=4 అవుతుందని నిరూపితంగానే కదా ప్రతిపాదించారు. కానీ ఆ హిట్లర్ విషయానికి వస్తే ఆయన అనుకుంటే 2+2=5 అని కూడా మార్చగలరు అని రాశారు. 2003లో రేడియో హెడ్ రాక్ బ్యాండ్ విడుదల చేసిన పాటలో కూడా 2+2=5ను వాడారు. పోరాటం చేయకుండా కంఫర్ట్ జోన్లోనే మిగిలిపోవడాన్ని ప్రశ్నించే సందర్భంలో 2+2=5ను ప్రస్తావించారు. ఇప్పటికి మీరు కూడా ఓ అవగాహనకు వచ్చుంటారు కదూ. ఇకపై ఎవరైనా 2+2=5 అని చెప్పినప్పుడు వారికి ఏమీ తెలియదని కొట్టిపారేయకుండా దాని గురించి మరింత సమాచారం అడిగి తెలుసుకోండి.